హలో గాయస్, వెల్కమ్ టు ది శరత్ మల్టీవర్స్. గాయస్, ఈరోజు వీడియోలో అయితే మనకు ఒక కూలర్ మోటార్ యొక్క కంప్లైంట్ వచ్చింది. గాయస్, మోటార్ అయితే వైండింగ్ పర్ఫెక్ట్గానే ఉంది కానీ వర్క్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనము సిసిషన్ ల్యాంప్తో చెక్ చేసినప్పుడు అయితే మనకు వైండింగ్ పర్ఫెక్ట్గానే చూపెడుతుంది గాయస్, కాకపోతే మనకు లైట్ అనేది డిమ్గా వస్తుంది. సో ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయాలి, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంత వరకు చూసినట్టయితే డెఫినెట్గా తెలుసుకోగలుగుతారు. సో మీలో ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే కిందనే సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఓకే గాయస్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయస్, ఈ మోటార్కి ప్రాబ్లం వచ్చేసి మనకు వైండింగ్ పర్ఫెక్ట్గానే ఉంది కానీ మోటార్ అయితే రన్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఇప్పుడు చెక్ చేసి చూపెడతాను. సో ముందుగా ఒకసారి మనము వైండింగ్ అయితే చెక్ చేద్దాము, అదేవిధంగా వైండింగ్ని రన్ చేసి కూడా చూద్దాము. సో ఇక్కడ సిరీస్ స్విచింగ్ ల్యాంప్ అనేది తీసుకున్నాను, చూడండి. సో ఇక్కడ మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, బ్లూ కామన్, వైట్, రెడ్, బ్లాక్ వచ్చేసి హై స్పీడ్, మీడియం అన్నట్టు. సో ఒకసారి కనెక్ట్ చేసి చూస్తాను, చూడండి. మనకు వైండింగ్ అనేది బల్బు చాలా చిన్నగా గ్లో అవుతుంది డిమ్గా. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే ముందుగా ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఈ యొక్క కెపాసిటర్ని మనము రీప్లేస్ చేద్దాము ఒకసారి కనెక్షన్స్. సో ఇక్కడ మన కెపాసిటర్ దగ్గర రెండు వైర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు తీసేసి ఈ రెండింటిని డైరెక్ట్ చేసేద్దాము ఒకసారి, డైరెక్ట్ చేసి చూద్దాము. సో అంతకన్నా ముందుగా మనకు కెపాసిటర్ అనేది ఆల్రెడీ కరెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఒకసారి షార్ట్ చేసి చూద్దాము. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ చేయకపోతే మనకు షాక్ కొడుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా డైరెక్ట్ అనేది చేసుకున్నారు కదా వైర్, ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి వైండింగ్ చెక్ చేసి చూద్దాము. చూడండి, బ్లూ కామన్, రెడ్కు పెట్టాను. సో ఇందాక కంటే ఇప్పటికీ బల్బ్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, సో వైట్ కూడా. సో ఈ విధంగా మనకు త్రీ వైర్స్ అనేది కనెక్ట్ చేసినట్టయితే మనకు వైండింగ్ బల్బ్ ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఏంటంటే ప్రాబ్లం మనకు ఒకటైతే తెలిసింది, కెపాసిటర్ ప్రాబ్లం అనేది అయితే తెలిసింది మనకు. సో ఇక్కడ ఈ కెపాసిటర్తోని ఈ కొత్త కెపాసిటర్ అనేది రీప్లేస్ చేసి చూద్దాము. సో వీటికి కనెక్షన్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సో గాయస్, ఈ విధంగా కెపాసిటర్ అనేది రీప్లేస్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఒకసారి వైండింగ్ చెక్ చేసి చూద్దాము. చూడండి, బ్లూ కామన్, బ్లాక్ ఓకే, రెడ్ ఓకే, వైట్ కూడా ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, అప్పటికిప్పటికి మనకు బల్బ్ ఇంటెన్సిటీ అయితే చాలా ఎక్కువ వస్తుంది, అప్పుడు డిమ్గా వెలిగింది, ఇప్పుడు మనకు చాలా బ్రైట్గా వస్తుంది. సో కారణం ఏంటంటే మనకు కెపాసిటర్ ప్రాబ్లం కదా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ కెపాసిటర్ అనేది మనం రీప్లేస్ చేసాము, ఇది ఖరాబ్ అయింది. సో ఇది మనకు ఓల్డ్ కెపాసిటర్ కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం రీప్లేస్ చేసాము కొత్త దాంతో. సో ఇప్పుడైతే మనకు వైండింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇది టేప్ ఇన్సులేషన్ అనేది వేద్దాం ఫ్రెండ్స్ వీటితో. సో ఈ ఇన్సులేషన్ వేసే ముందుగా మనము ఒకసారి షార్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో కరెంట్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్డ్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇదైతే మీరు ఎప్పుడన్నా వైండింగ్లో దీనికనే కాదు సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ కానీ ఎటువంటి మోటార్ కెపాసిటర్స్కైనా చెక్ చేశాక వీటిని షార్ట్ చేయండి, లేకపోతే ఇందులో పవర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా షార్ట్ చేయండి, లేకపోతే మీరు ముట్టుకున్నట్టయితే మీకే షాక్ కొడుతుంది. సో ఇప్పుడు టచ్ చేసినా మనకేం కాదు. సో గైస్, ఈ విధంగా మళ్ళీ కనెక్షన్స్ అనేది ఇచ్చుకోండి కెపాసిటర్వి. సో ఇది ఫ్రెండ్స్, కెపాసిటర్ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చెక్ చేసి చూపెట్టాడు క్లియర్గా మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే గాయస్, మీకు ఈ వీడియో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి గాయస్. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ శరత్ మల్టీవర్క్స్.